శ్రీమాత్రే నమః. కురుక్షేత్రం ధర్మక్షేత్రం అంటూ భగవద్గీత మొదలవుతుంది. మరి శ్రీకృష్ణ భగవానుడు కీర్తించిన ఈ ధర్మక్షేత్రం విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఎక్కడైతే భగవద్గీతను ఉపదేశించారో ఆ స్థలాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. చూసే ముందు శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పవిత్ర తీర్థస్థలమైన కురుక్షేత్రం చుట్టూ మహాభారతంలో చెప్పబడిన ఎన్నో ప్రదేశాలను మనం చూడొచ్చు. కౌరవులకి పాండవులకి మధ్య మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు జరిగింది. అది ఎక్కడ ఉంది అంటే హర్యానాలో ఉంది. స్థానిక భాషలో హర్యానా అంటే హరికా ఆనా అని అర్థం, అంటే శ్రీహరి ఇక్కడకు వచ్చారు అని చెప్పి అర్థం అన్నమాట. ఈ కురుక్షేత్ర భూమిని ధర్మక్షేత్రంగా మలచటం కోసం కురు మహారాజు ఈ ప్రదేశంలో గొప్ప తపస్సును చేశారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం సంవరణుడు అనే రాజు సూర్యుడి కుమార్తెన తపతీదేవిని వరిస్తారు. ఆ రాజు యొక్క గురువైన వశిష్ఠుడేమో ఈ రాజు యొక్క కోరికను గ్రహించి సూర్యుడినేమో ఒప్పించి వాళ్ళిద్దరికీ వివాహం చేస్తారనమాట. వాళ్ళకి కురువు అని కొడుకు జన్మిస్తారు. ఆ కురువు చిన్నప్పటి నుంచి మహామేధావి, 16 ఏళ్లకే సర్వ విద్యా సంపన్నుడు అవుతాడనమాట. అప్పుడు రాజు ఏం చేస్తారంటే ఈ కురువుకి రాజ్యాభిషేకాన్ని చేస్తారు. అందరి రాజుల వలె రాజ్యాన్ని పాలన చేశామా పెరిగామా అలా కాకుండా, మనం శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా మన కీర్తి శాశ్వతంగా ఉండిపోవాలి అని చెప్పి కురువు అనుకుంటారు. అందుకోసం ఏదైనా ఒక శాశ్వతమైన కీర్తిని సంపాదించే పనిని చెయ్యాలని చెప్పి ఆ కురు మహారాజు అనుకుంటారు. అనుకుని ఆయన తన కోరిక నెరవేరడం కోసం ఎక్కడ నెరవేరుతుందా ఆ స్థలం కోసం తిరుగుతూ సెమంత పంచకం అనే చోటికి వస్తారు. వచ్చి అక్కడ తపస్సు చేస్తారు. తన కృషికి ఆ సెమంత పంచకము అనేదే చాలా అనువైన ప్రదేశం అని చెప్పి అనుకుని ఆయన ఏం చేస్తారంటే ఒక బంగారు నాగలిని తయారు చేయించి ఒకవైపేమో పరమేశ్వరుడి దగ్గర నుంచి వృషభాన్ని తీసుకొచ్చి, రెండో వైపేమో యమధర్మరాజు దగ్గర నుంచి మహిషాన్ని తీసుకొచ్చి ఆ సెమంత పంచకాన్ని తనే స్వయంగా దున్నడం ప్రారంభిస్తారనమాట. అలా దున్నుతుంటే ఇంద్రుడు వచ్చి అడుగుతారు, ఏం చేస్తున్నావు అని చెప్పి. అప్పుడు ఈ కురు మహారాజు అంటారు, ఈ క్షేత్రంలో నేను శాశ్వత కీర్తిని పొందాలి అని అనుకుంటున్నాను, అందుకోసమే సత్యము తపము క్షమ దయ శౌచము దానము యోగము బ్రహ్మచారిత్వము అనే అష్టాంగాలను ఇక్కడ నాటాలి అని అనుకుంటున్నాను, అందుకోసమే దీన్ని దున్నుతున్నాను అని చెప్పి చెప్తారన్నమాట. అంటే అప్పుడు వెంటనే ఇంద్రుడు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజులైన తర్వాత ఈ విష్ణుమూర్తి కూడా అక్కడికి వస్తారు. వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పి కురు మహారాజుని అడిగితే ఇంద్రుడికి ఏదైతే సమాధానం చెప్పారో మహావిష్ణువు కూడా అదే సమాధానం చెప్తారనమాట. చెప్తే వెంటనే మహావిష్ణువు అంటారు, సరే ఇప్పుడు నువ్వు నాటాలనుకుంటున్నావు నిజమే, కానీ దానికి బీజాలు ఎక్కడున్నాయి? నా దగ్గరే కదా ఉన్నాయి అని చెప్పి మహావిష్ణువు అంటారు. వెంటనే కురు మహారాజు అంటారు, అవును ఆ బీజాలు మీ దగ్గరే ఉన్నాయి, అయితే ఆ బీజాలను నాకు ఇవ్వండి అని చెప్పి చేతిని చాస్తారనమాట. వెంటనే ఈ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఆ చేతిని 1000 ముక్కలు చేస్తుంది. చేస్తే ఆ ముక్కలన్నింటినీ అక్కడ నాటుతాడు కురు మహారాజు. తర్వాత తన ఎడం చేతిని కూడా చేస్తారు. అలా ఎడం చెయ్యి అలాగే 2 కాళ్ళు కూడా ఖండింపబడతాయి. అప్పుడు చివరికి కురు మహారాజు అంటారు, నా శిరస్సును కూడా తీసుకోండి, కానీ ఇక్కడ నాకు నేను అనుకున్న బీజాలని నాటాలి అని అనుకుంటున్నాను, దానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు ఈ కురు మహారాజు యొక్క ధర్మ నిరతకి ఆయన సంతోషపడి వెంటనే రాజుని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన వెంటనే కురు మహారాజుకి తన ఇదివరకటి శరీరం మళ్ళీ వస్తుందన్నమాట. అప్పుడు ఇంద్రుడు కూడా ప్రత్యక్షమై రాజు యొక్క త్యాగాన్ని చూసి చాలా ఆనందం పొంది నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతారు. అప్పుడు రాజు ఏమని అడుగుతాడంటే, నాకు 2 వరాలు కావాలి, ఈ ప్రదేశం తన నామధేయంతో ఎప్పుడూ పవిత్రంగా ఉండాలని, అలానే ఈ ప్రదేశంలో ఎలాంటి పాపాత్ములు శరీరం వదిలిపెట్టినా సరే జన్మ మృత్యు చక్రబంధనం నుంచి విముక్తులు అవ్వాలి అని చెప్పి ఈ 2 కోరికలని కురు మహారాజు కోరుకుంటారు. ఇంద్రుడు అలాగే విష్ణుమూర్తి వాటిని అనుగ్రహించి ఇద్దరు అంతర్ధానం అయిపోతారనమాట. తర్వాత కురు మహారాజు ఏం చేస్తారు అంటే తన తపస్సుతో మొత్తం మానవాళి అందరికీ ఆధ్యాత్మిక సంస్కృతిని ఇవ్వాలి అని ఈ కురుక్షేత్రాన్ని స్థాపించారనమాట. అంతటి అద్భుతమైన చరిత్ర ఉన్న ఈ కురుక్షేత్రం.
అలాగే దీనికి ఇంకొక కథనం కూడా ఉంది. అదేంటంటే, పూర్వం పరశురాముడు క్షత్రియవధన చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారు అంటే, ఆ రక్తంతో 5 సరస్సులను ఏర్పరుస్తారు. ఆ సరస్సులే సమంత పంచకము అని చెప్పి అంటారన్నమాట. తర్వాత కాలక్రమంలో ఆ రక్తమే నీరుగా మారిపోయిందని చెప్పి, ఈ సరస్సులో సూర్యగ్రహణం రోజు గనక స్నానం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అందరూ చెప్తూ ఉంటారన్నమాట. 1250వ సంవత్సరం వాయుదేవుడి అంశ అయిన శ్రీ మధ్వాచార్యుల వారు ఈ కురుక్షేత్రానికి వస్తారు, ఆయన శిష్యులతో సహా. వచ్చినప్పుడు కురుక్షేత్రంలో ఒక ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభిస్తారనమాట. అలా తవ్వినప్పుడు భీమసేనుల వారు వాడిన గద వాళ్ళకి కనిపిస్తుంది. అది చూసి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, అదే ఆ గదని ఎక్కడైతే చూశారో అక్కడే మళ్ళీ దాన్ని పూడ్చిపెట్టేస్తారు. భీమసేనుల వారి గదని వీళ్ళు ఎక్కడైతే చూశారో అక్కడికి చేరుకోవాలి అంటే రైలులో ఢిల్లీ నుంచేమో 2 గంటలు పడుతుంది, బృందావనం నుంచైతే 5 గంటల సమయం పడుతుందన్నమాట. ఆ గదని కనుగొన్న ప్రదేశం గనక చూడాలి అంటే, ఇక్కడ విష్ణు సహస్రనామ మందిరము అనుంది. ఈ విష్ణు సహస్రనామ మందిరంలో ప్రతిరోజు 1000 మంది భక్తులు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారు. బ్రహ్మ సరోవరం అని ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ గ్రహణ సమయంలో యాత్రికులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సరోవరంలో కనుక స్నానం చేస్తే సకల పాపాలు హరించి మోక్షం ప్రసాదిస్తుంది అని చెప్పి భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఇక్కడ స్నానం చేస్తే 1000 అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని చెప్పి ప్రతిది. 500,000 మంది ఒకేసారి స్నానం చేయటానికి వీలయ్యే పెద్ద సరస్సు అనమాట. 3600 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ కురుక్షేత్రంలో ఇంకా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అదేంటంటే జ్యోతిసర్. ఈ జ్యోతిసర్ అనేది కురుక్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి 5000 సంవత్సరాల క్రితం భగవద్గీతను ఉపదేశించారు. అక్కడికి వెళ్తే మనకి ఆ చెట్టు దగ్గర రాసి ఉంటుంది గీతాస్థల్ అని చెప్పి. ఎక్కడైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశారో అక్కడ ఒక పాలరాతి శిల్పం ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణుడి పాదాలు కూడా ఉన్నాయి. అర్జునుడి రథం ఉన్న ప్రదేశం చుట్టూ 5 వృక్షాలు కనిపిస్తాయి. ఈ 5 వృక్షాలు అప్పట్లో శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినప్పుడు నేరుగా విన్నాయని విశ్వసిస్తూ ఆ 5 వృక్షాలని అతి పవిత్రంగా చూసుకుంటారన్నమాట. ఎంత పవిత్రంగా చూస్తారు అంటే, ఆ వృక్షాల ఆకులు కూడా నేల మీద పడకూడదు అని చెప్పి ఈ వృక్షాలకి పెద్ద పెద్ద వలలని కట్టేసి ఉంచుతారు. ఎందుకంటే అవి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీతని విన్నాయి కాబట్టి ఆ ఆకులు కూడా పవిత్రమైనవే అని చెప్పి ఉద్దేశంతో. ఇక్కడ బాణ్ గంగా అని దీనికి జ్యోతిసర్కి దగ్గరలోనే ఉంది. భీష్మ పితామహుల వారికి ధర్మరాజుకి మధ్య సంభాషణ జరుగుతుంది. అప్పుడు భీష్మ పితామహుల వారికి దాహం వేస్తుంది. దాహం తీర్చమని అప్పుడు అడిగితే అర్జునుడు తన బాణంతో నేలని గురుకొడితే అప్పుడు గంగాజలం ఉద్భవిస్తుంది కదా, అప్పుడు భీష్ముల వారి నోటిలో సూటిగా వెళ్ళి ఆ నీరు పడుతుంది. ఈ జలాశయాన్ని బాణ్ గంగా జలాశయం అని చెప్పి అంటారు. ఆ జలాశయాన్ని కూడా ఇప్పుడు మనం ఆ కురుక్షేత్రానికి వెళ్తే చూడొచ్చు. అలాగే భీష్మకుండ, అర్జునుడు భీష్ముడిపై అస్త్రాన్ని సంధించిన ప్రదేశం అన్నమాట. అలాగే ఇక్కడ బ్రహ్మ సరోవర్ అని చెప్పి ఇంకొక సరోవరం కూడా ఉంది. ఇక్కడ చంద్రకూపం అని చెప్పి కురుక్షేత్ర సరోవర మధ్య భాగంలో పురుషోత్తంపురంలో ఉన్న అతి ప్రాచీనమైన ప్రదేశం అన్నమాట ఈ చంద్రకూపం. ఈ కూపాన్ని చాలా పవిత్రమైన దానిగా భావిస్తారు. ఎందుకంటే ఈ కూపానికి సమీపంలో ఉన్న మందిరంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు ఒక స్తంభాన్ని పాతారు అని చెప్పి అంటారు. అది కాలగర్భంలో కలిసిపోయింది అని. కానీ ఇక్కడ ఇప్పటికీ కూడా ధర్మరాజు అక్కడ స్తంభాన్ని పాతిన ప్రదేశంలో యాత్రికులు గుప్తదానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. 52 శక్తిపీఠాలలో ఇది ఒక ఆలయం అన్నమాట. మన పురాణాల ప్రకారం దక్షయజ్ఞంలో అమ్మవారి దేహంలోని కొన్ని భాగాలు కొన్ని చోట్ల పడినప్పుడు అవి శక్తిపీఠాలు అయ్యాయి అని మనకి తెలుసు కదా. ఈ స్థలంలో అమ్మవారి చీలమండ పడిందట. అమ్మవారి చీలమండలం పడిన ప్రదేశం కురుక్షేత్రం అని చెప్తూ ఉంటారు. అమ్మవారి పాదాలు పూజలు అందుకుంటూ ఉంటాయన్నమాట ఇక్కడ భద్రకాళి మందిర ఆలయంలో. అలాగే ఇక్కడ కర్ణుడి ఖేడా అని ఉంది.
ఇక్కడ కర్ణుడు చాలామందికి దానాలు ఇచ్చారు అని చెప్పి చెప్తారు. ఆ ప్రదేశం కూడా అక్కడికి వెళ్తే చూడొచ్చు. సర్వదమన్ అని ఉంది. సర్వదమన్ అంటే జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రదేశం. ఇక్కడే సూర్యకుండ అనే తీర్థం ఉంది. అలానే ఇక్కడ భూరిసుర్ అనే ఇంకొక ప్రదేశం ఉంది. కౌరవుల పక్షాన్ని యుద్ధం చేసిన భూరిశ్రవుడు మరణించిన ప్రదేశమే ఈ భూరిసర్ అని చెప్పి పిలుస్తారు. ఇది జ్యోతిసర్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జ్యోతిసర్ ఏమో కురుక్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కురుక్షేత్రానికి మొత్తం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సూర్యకుండ అనే పవిత్ర సరోవరము, శివాలయము ఉంది. ఇక్కడ ఎంతోమంది యాత్రికులు స్నానం ఆచరించి పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. అలాగే ఇక్కడ పెహవా అని ఇంకొక తీర్థం ఉంది. కురుక్షేత్రానికి 25 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞానం పొందిన ప్రదేశం అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే పృథు మహారాజు తన తండ్రికి అంత్యక్రియలు ఇక్కడే చేశారు, అందుకోసమే దీనికి పృథోతక తీర్థము అని పేరు వచ్చింది. తర్వాత దీనికి పెహవా అని చెప్పి పేరు వచ్చిందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఘోరకనాథ శిష్యుడైన గరీబనాథుడి యొక్క ఆలయం కూడా ఉంది. అది కూడా అక్కడికి వెళ్తే చూడొచ్చు. కామ్య తీర్థము అని ఇంకొక తీర్థం ఉంది. ఇది కురుక్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే దాదాపుగా మనం పెహవాకు వెళ్ళే మార్గం అన్నమాట. మహాభారతంలో వర్ణిస్తారు కదా కామ్యక వనము అని. ఆ కామ్యక వనమే ఇప్పుడు కామోథ అంటే కామ్య తీర్థంగా పిలువబడుతోందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ పాండవులు వాళ్ళ వనవాస సమయంలో నివసించారని చెప్పి పురాణ కథనాలలో కూడా మనకి వర్ణించబడి ఉంటుంది. అలాగే కుబేర తీర్థం అని ఉంది. ఇప్పుడు భద్రకాళి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఆ భద్రకాళి అమ్మవారి ఆలయానికి దగ్గరలోనే సరస్వతీ నదీ తీరం ఉందన్నమాట. అక్కడికి దగ్గరగానే కుబేరుడు యజ్ఞం చేశాడు అని చెప్పి చెప్తారు. అందుకే ఈ తీర్థం పేరు కుబేర తీర్థం అని చెప్పి పిలుస్తారు. అలాగే దధీచి తీర్థం అని ఉంది. అంటే దధీచి మహర్షి కూడా ఇక్కడ నివసించేవారు. చక్రవ్యూహం, చక్రవ్యూహం అంటే అది వినంగానే మనకి కూడా చాలా బాధ అనిపిస్తుంది. అభిమన్యుడు ఈ చక్రవ్యూహం లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చే మార్గం తెలియక ప్రాణాలు కోల్పోయారు. అది అందరికీ తెలుసు కదా. ఈ చక్రవ్యూహం అనేది అమీన్ అనే ఊరిలో ఉందన్నమాట. అంటే దాదాపుగా థానేసర్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఈ అమీన్నే అభిమన్యపురము అని చెప్పి కూడా పిలుస్తున్నారు. అలా ఇక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. మార్కండేయ తీర్థము, రత్నయక్ష తీర్థము, పిండార, ఇంకా కైథలని, వరాహ తీర్థమని ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ కురుక్షేత్రానికి వెళ్తే, అక్కడ కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం లోకల్ టూరిజం వాళ్ళని కనుక మనం కాంటాక్ట్ చేసినట్లయితే మనం ఏమీ చూడవలసిన అవసరం లేకుండా ఇవన్నీ వాళ్ళే చూపిస్తారు. అలాగే ఇక్కడ ఇంకొక అద్భుతమైన మహత్యం ఏంటంటే సూర్యగ్రహణ రోజుల్లో ఈ కురుక్షేత్రానికి లక్షలాది మంది యాత్రికులు వస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ సన్నిహిత సరోవరంలో కనుక పుణ్యస్నానం చేస్తే 1000 అశ్వమేధ యాగాల ఫలితం ఉంటుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ కూడా కుటుంబ సమేతంగా ద్వారక నుంచి ఈ కురుక్షేత్రానికి సూర్యగ్రహణం రోజున వచ్చేవట. అలాగే భోజవంశీయులు, అక్రూరుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు ఇలా ఎంతమందో ఈ సన్నిహిత సరోవరానికి వచ్చి వాళ్ళు స్నానం ఆచరించి వెళ్ళారు. ఇలా అడుగడుగున ఎన్నో అద్భుతమైన స్థలాలతో కురుక్షేత్రం నిండి ఉంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు, అర్జునుడు, పాండవులు, ఎంతోమంది పుణ్యమూర్తులు అక్కడ ఉన్న ప్రదేశం. ఈసారి వీలున్నప్పుడు అటువంటి అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.